హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? టుడే మన వీడియోలో తమిళనాడులో చూసారు కదా, అలా మన ఫొటోస్ తో ఎడిట్ చేయాలో చూద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మెటీరియల్ లింక్ అండ్ పిక్సర్ ట్యాబ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పిక్సర్ ట్యాబ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. వచ్చేసాక ఎడిట్ చేయ ఫోటో ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ వస్తాయి. మీరు ఏ ఫోటో అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టూల్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ అడ్జస్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ సాచ్యురేషన్ ఉంది కదా, దాన్ని మొత్తం మైనస్ 100 చేయండి. నెక్స్ట్ బ్రైట్నెస్ కొంచెం ఒక 30 చేయండి. 30 చేసిన తర్వాత ఇక్కడ ఎరేజర్ సింబల్ ఉంది కదా పైన, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకుని ఎరేజర్ సైజ్ అనేది కొంచెం తగ్గించుకుని ఇలా ఫేస్ మీద ఇలా ఎరేజ్ చేసుకోండి. హెయిర్ మీద కూడా కొంచెం ఎరేజ్ చేసుకోండి. ఇలాగా ఎరేజ్ చేసి చూపిస్తాను చూడండి. ఎరేజ్ చేశాక ఇక్కడ పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. మళ్ళీ ఇంకోసారి టిక్ మార్క్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత నేను వింగ్స్ పిఎన్జి అనేది ప్రొవైడ్ చేశాను కదా, అది ఇప్పుడు యాడ్ చేయాలి. ఇలా లెఫ్ట్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేశాక ఇక్కడ యాడ్ ఫోటో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక వింగ్స్ పిఎన్జి అనేది యాడ్ చేయండి. యాడ్ చేశాక ఇలా జూమ్ అవుట్ చేసుకోండి. జూమ్ అవుట్ చేసుకుని ఇలా పిఎన్జి అనేది ఇలా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఇలా అప్లై చేసి కెపాసిటీ ఉంది కదా, కెపాసిటీ అనేది కొంచెం తగ్గించుకోండి. తగ్గించుకున్న తర్వాత ఇక్కడ ఎరేజర్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఇవన్నీ అరేజ్ చేయండి. కొంచెం ఇలా ఇవన్నీ అరేజ్ చేయండి. అరేజ్ చేశాక పైన టిక్ మార్క్ ఇచ్చండి. టిక్ మార్క్ ఇచ్చాక ఇక్కడ కెపాసిటీ ఉంది కదా, దాన్ని 100 చేసుకోండి. 100 చేసుకున్న తర్వాత ఇలా జూమ్ అవుట్ చేసి కరెక్ట్గా అలా ఉన్నది ఇలా చూసుకోండి. చూసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చండి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, కింద టెక్స్ట్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక ఇప్పుడు ఎంటర్ చేయండి, మై రూల్స్ మై లైఫ్. ఎంటర్ చేశాక పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చాక ఇలా అడ్జస్ట్ చేసుకుని ఇక్కడ ఫాంట్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ చల్తీ అమ్మాని ఉంది కదా, ఇది దీన్ని క్లిక్ చేసి నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఇలా ప్లేస్ చేయండి. ప్లేస్ చేశాక ఇక్కడ కలర్ ఉంది కదా, దాని మీద కలర్ మీద క్లిక్ చేసి ఇక్కడ బ్లాక్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక బ్యాడ్ బాయ్ అని ఎంటర్ చేయండి. మళ్ళీ క్లిక్ ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ కలర్ మీద క్లిక్ చేసి ఇక్కడ
బ్లాక్ కలర్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా సైజ్ అనేది తగ్గించుకొని ఇక్కడ అనేది ఇలా ప్లేస్ చేసుకోండి. ప్లేస్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చాక ఇప్పుడు మనం ఫైనల్ టచ్ అనేది ఇవ్వాలి. ఇలా రైట్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి ఇక్కడ టూల్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ అడ్జస్ట్ ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక బ్రైట్నెస్ అనేది కొంచెం తగ్గించండి, కాంట్రాక్స్ట్ అనేది కొంచెం ఇవ్వండి, క్లారిటీ కూడా కొంచెం ఇవ్వండి, నెక్స్ట్ సాచురేషన్ కూడా కొంచెం ఇవ్వండి, నెక్స్ట్ హైలైట్స్ అనేవి కొంచెం తగ్గించండి, నెక్స్ట్ షాడోస్ కూడా కొంచెం తగ్గించండి. తగ్గించిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చాక ఇప్పుడు మనం ఇమేజ్ అనేది సేవ్ చేసుకోవాలి. లెఫ్ట్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసాక ఇక్కడ డ్రా అనే ఆప్షన్ కదా, దాని మీద క్లిక్ చేయండి. మరి డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక పైన త్రీ డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ సేవ్ ఇమేజ్ ఉన్నది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ సేవ్ యాజ్ జేపీజీ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయండి. మీ ఇమేజ్ అనేది గ్యాలరీలో సేవ్ అవుతుంది. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూసారంటే ఈ వీడియో నచ్చింది అనుకున్నాను లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు అనేది ఫస్ట్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.